శ్రమల్ని సంపూర్ణుడిగా చేస్తుంది, మన లోపాన్ని అన్ని తీసివేసేట్టు చేస్తుంది. ఆ బైబిల్ నుంచి ఆ మాట మనం చూద్దాం. శ్రమల్ని ఎదిగిస్తుంది, శ్రమల్ని బలపరుస్తుందండి. రెండవ కొరింది 4:4 చూద్దాం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారుగా చేయుచున్నాడు. ఎట్టి శ్రమల్లో ఉండాలైనా మేము ఆదరించగలిగే శక్తివంతులుగా మమ్మల్ని దేవుడు మమ్మల్ని ఆదరించాడు అంటున్నాడు. మీకు అర్థం కావడానికి, ఒక ఆవిడ డెలివరీ అవుతుంది, అవుతుంటే భర్త అంటున్నాడు ఓర్చుకో ఓర్చుకో అంటుంటే ఆవిడ అంటుంది బిడ్డ వద్దు నువ్వు వద్దు అంటుంది అనమాట. అతను అంటాడు ఓర్చుకో ఓర్చుకో అంటున్నా భర్త. భర్తకేం తెలుస్తుందండి ఆవిడ నొప్పులు? ఎవరు ఆదరిస్తే బాగుంటుంది? నలుగురు కన్నా ఆవిడ వెళ్ళి, అమ్మ నీకన్నా దారుణం అమ్మ నా పరిస్థితి, రెండో బిడ్డకైతే బిడ్డ అడ్డంగా తిరిగాడు, ఆ నిలువ చేయడానికి చాలా టైం పట్టింది, లేదంటే పేగులు మెల్ల పడిపోయాయి, లేదా కాలు ఎత్తెట్టాడు ఎదురెట్టాడు, ఏది చెప్పడానికి నలుగురు పిల్లలకన్నా ఆవిడ చెప్తే అవతల ఆవిడ వింటది, భర్త చెప్తే వింటది, అంటే నీకేమి నొప్పి అంటది, నాకు కదా నొప్పులు అంటది. పిల్లలకన్నా ఆవిడ చెప్తే ఒప్పుకుంటుందా? పిల్లలకన్నా ఆవిడ చెప్పింది అనుకోండి, ఎందుకమ్మ నొప్పులు అయిపోతున్నావు అంటే ఏమంటది? నీకు తెలుసు ఈ బాధ అంటది. కాబట్టి ఎవరు చెప్తే వింటది అంటే ఆల్రెడీ ఆ సమస్య కష్టాన్ని దాటిన వాళ్ళు చెప్తే వింటది. నిజంగానే పౌలు గారు అంటున్నారు, మేము ఎలాంటి శ్రమ వచ్చినా సరే ఎదుటి వాళ్ళని ఓదార్చగలం, ఎందుకని మేము కూడా ఆ శ్రమలు అనుభవించాం, ఆ శ్రమల్లో దేవుడు మమ్మల్ని ఆదరించాడు. కాబట్టి సమస్య అనేది మనల్ని గొప్పవారిగా పరిపూర్ణులుగా తీర్చిదిద్దడానికి సమస్య వస్తుంది. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, మీ అబ్బాయికి 100 మార్కులు వస్తాయి, బాగా చదువుతాడు, 100కి 100, 100కి 99 వస్తాయి, ఆడికి అన్ని మార్కులు వస్తాయని ఎలా తెలుస్తుంది? పరీక్ష పెట్టాలి, పెట్టవద్దండి, పరీక్ష పెడితేనే కదా ఆడికి వస్తాయని తెలుస్తుంది. ఆడికి వస్తాయి రైటే, కానీ రావాలంటే ఆడికి ఏం పెట్టాలి? పరీక్ష పెట్టాలి. దేవుడు కూడా మనల్ని సంపూర్ణలు ఎదిగించడం కొరకు సమస్యని మన జీవితంలోకి ఆయన రప్పిస్తాడు. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, భక్తిపరులుగా, విశ్వాసులుగా, దేవుడికి విధేయులుగా, పరిపూర్ణులుగా మనం అవ్వడం కొరకు సమస్యని మన జీవితంలోకి ఆయన పర్మిషన్ ఇస్తాడు. చూడండి 5:10 చూద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియోగ దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని ఏంటి ఏం చేస్తారండి? పూర్ణులుగా చేస్తాడు, పాపం లేని వాడిగా తీర్చిదిద్దుకుంటాడు, అది ఆయన బాధ్యత, అలా చేస్తాడు అని దేవుడు ఒక్క వాక్యం చెప్తుంది. చూడండి 4:4 మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోను కొద్దివు లేని వారే ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగనీయుడి. అంటే 2వ వచనం ఉంటుంది అనమాట, శ్రమ వల్ల కలిగే ఓర్పు అని, ఓర్పు వల్ల నిరీక్షణ అని చెప్పుకుంటూ వస్తూ ఆయన అంటున్నాడు, ఏ విషయంలోను మీరు కొదువు లేకుండా ఉండాలి. విశ్వాసంలో కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, నీతిలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, విధేయతలో కావచ్చు, దేవుణ్ణి ప్రేమించడంలో కావచ్చు, ఏ విషయంలో కొదులేని వారుగా సంపూర్ణంగా చేయడం కొరకు శ్రమను మన జీవితంలోకి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. అందుకనే యోబు గారు కూడా దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను ఏమైపోతానన్నాడు? సువర్ణంగా మారిపోతానని చెప్పాడు. కాబట్టి శ్రమను క్రైస్తవుడి జీవితంలోకి, దేవుడు తన బిడ్డల జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తారంటే వారిని పరిపూర్ణులుగా చేయడం కొరకు, వారిని సంపూర్ణులుగా చేయడం కొరకు.